భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు కింది స్థాయి మున్సిపల్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు అదేవిధంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్స్ కూడా తమ తమ నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ యొక్క 150 జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రారంభించింది. మహాత్మాగాంధీ 150 జన్మదినోత్సవ సందర్భంగా ప్రతి ప్రజాప్రతినిధి పార్టీ నాయకుడు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆ పై బాధ్యతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలి, ప్రజలకు గాంధీ సందేశాన్ని తీసుకెళ్లాలి, మహాత్మాగాంధీ స్ఫూర్తితో మహాత్మాగాంధీ అహింసాయుతమైనటువంటి సిద్దాంతాన్ని మహాత్మాగాంధీ పిలుపునిచ్చినటువంటి స్వచ్ఛ భారత్ను మహాత్మాగాంధీ ఆలోచన విధానమైనటువంటి వన్ టైం ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించుకోవడం మహాత్మాగాంధీ ఆలోచన విధానమైనటువంటి మరి ఈ యొక్క వర్షపు నీటిని మనము వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ఏ రకంగానైతే మరి ఈరోజు ఒడిసి పట్టుకోవాలో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి ప్రజలను చైతన్యం చేయాలని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకే దేశమంతా కూడా మరి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే వివిధ రాష్ట్రాల మంత్రులు కావచ్చు, పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, అందరూ కూడా విస్తృతంగా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో భాగంగా జనాన్ని కలవడము, మహాత్మాగాంధీ ఆలోచన విధానాన్ని తెలియజేయడము, మరి ఈ యొక్క వన్ టైం యూసేజ్ ప్లాస్టిక్ ను మరి మన వాడకుండా వాళ్లను మరి ఒక మోటివేట్ చేయడము, దాంతోపాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రచారం చేయడము, ముఖ్యంగా అహింసాయుతమైన సిద్ధాంతాన్ని వైలెన్స్ రక్తపాతం లేనటువంటి సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలి అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈరోజు దేశమంతా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వన్ టైం యూసేజ్ ప్లాస్టిక్ ఏదైతున్నదో ఒకసారి ఉపయోగించి పడేసేటువంటి ప్లాస్టిక్ ను మనం తగ్గించుకోవాలి, అది మానుకోవాలి. ఈ ప్లాస్టిక్ ద్వారా అనేక రకాల విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఈరోజు దేశంలో సముద్రంలో చూసినా, చెరువులలో చూసినా, నాలలలో చూసినా, కుట్టలలో చూసినా, మోరీలలో చూసినా, బస్తీలలో చూసినా, ఖాళీ ప్రాంతం చూసినా, ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్ చూసినా, ఎక్కడ చూసినా మనకు కనిపించేది ప్లాస్టిక్. అది భూమిలో కూడా 100 సంవత్సరాలైన భూములు పోయినా కూడా కరగద ఆ యొక్క ప్లాస్టిక్. దీని కారణంగా పర్యావరణం దెబ్బతింటా ఉంది, భూగర్భ జలాలు దెబ్బతింటా ఉన్నాయి, క్యాన్సర్ పెరిగేటువంటి ప్రమాదం ఉంది దేశంలో. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే, ఆ వాతావరణ సమతుల్యం దెబ్బతినొద్దంటే ఈరోజు వన్ టైం యూసేజ్ ప్లాస్టిక్ ను 2 మైక్రాన్స్ కంటే, అంటే మళ్లీ రీసైక్లింగ్ ఉపయోగపడేటువంటి ప్లాస్టిక్ ఏదైతున్నదో ఆ ప్లాస్టిక్ ను మనం వాడద్దు. రీసైకిల్ చేయగలిగేటువంటి దాన్ని మాత్రం వాడండి తప్ప మిగతా ప్లాస్టిక్ వాడద్దు. చాలా పతలా ఉన్నటువంటి ప్లాస్టిక్ చాలా నష్టం కలిగిస్తుంది. 2 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ మనకు ఈ భూమాత భరించలేని పరిస్థితిలో ఉంది. భూమాత ఆ యొక్క ప్లాస్టిక్ ను భరించలేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నది. కాబట్టి ప్లాస్టిక్ ను తగ్గించుకుందామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వర్షం వస్తా ఉంటే ప్రతి ఇళ్లలో మనం కాంక్రీట్ చేసి, ప్రతి రోడ్డంతా కూడా కాంక్రీట్ చేసి, ఒక్క చుక్క కూడా భూమిలోకి పోకుండా మనం అనేక రకాల సిమెంట్ చేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తా ఉన్నాం. భూగర్భ జలాలు అడిగట్టిపోతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మన ఇంట్లో వచ్చేటువంటి, మన ఇంటి కూడా పడేటువంటి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకుని మరియు వాటర్ హార్వెస్ట్ కింద ఆ భూమిని నీటికి పంపకపోతే మనము రానున్న రోజుల్లో ప్రమాదాలు కోసం. నీరు భూమిలో తయారు కాదు, నీరు భూమిలో ఊరదు. వర్షం నుంచి పడితేనే భూమాత దాచుకుని ఆ భూమాత మనకు అవసరమైనప్పుడు మళ్లీ మనం బోర్ల ద్వారా ఇతర ద్వారా మనకి ఇస్తా తప్ప భూమిలో నీరు రాదు ఎక్కడి నుంచి. వర్షం నీళ్ళే భూమిలో ఉంటాయి, భూమాత ఆ రకంగా మనకు సేవ చేస్తారు. కాబట్టి ఆ వర్షం నీటిని భూమిలోకి పంపించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆ రకంగా భూమిలోకి పంపిస్తే మనం బోర్ వేసుకుంటేనో, మన బావి ఇవ్వకుంటేనో, మన చెట్లకో, మన వాతావరణ సమతుల్యానికో ఉపయోగపడుతుంది. ఈరోజు చెట్లు పెరుగుతా అంటే భూమిలో నీళ్లు లేకపోతే పెద్ద చేసి ఎర్రగా పెరుగుతాయి. కాబట్టి
ఈరోజు చర్చ లేకపోతే గ్రీనరీ తగ్గుతుంది, నీటి పెరుగుతుంది, పర్యావరణం దెబ్బతింటది. కాబట్టి ఆ వాటర్ హార్వెస్టింగ్ అనేది గాంధీ మహాత్ముడు చెప్తాడు.